ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ప్రజల నుండి మీ సేవా సిబ్బంది అందిన కడిగి దోచుకుంటున్నారు. నెల్లూరు జిల్లా స్టోన్ హౌస్ సెంటర్ లోని తడికల బజార్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న వెంగలరెడ్డి ధృవీకరణ పత్రం కోసం వెళ్లిన గోపమ్మను 500 రూపాయలు అడిగాడు. డబ్బులు లేకుంటే ధృవీకరణ పత్రం రావని చెబుతున్నారని ఆమె వెల్లడించారు. మేనేజర్ రమేష్ కంప్యూటర్ ఆపరేటర్ వేణుకి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించింది. దీనిపై అధికారులు దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏం పేరు? గోపమ్మ. 500 క్యాష్ పొలం సర్టిఫికేట్ చేయించేదానికి 500 అడిగాడా? ఇప్పుడు ఇప్పుడు ఇతనుకు ఎన్ని రోజులు చేస్తున్నాడమ్మా? వచ్చింది సరేలే. ముందు వీళ్ళ సంగతి చూస్తే